మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. శివుడు అభిషేక ప్రియుడు అంటుంటారు. అయితే శివుడికి మనము రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటాము, కానీ శివుడు ఒక చెంబెడు నీళ్లు భక్తితో పోసినా కూడా అనుగ్రహిస్తాడు, మనం కోరిన కోరికలు తీరుస్తాడు అని అంటుంటారు. కానీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధుగారు. వారేం చెప్తున్నారు అంటే, శివుడి తలపైనే గంగమ్మ కొలువై ఉన్నప్పుడు శివుడికి ప్రత్యేకించి అభిషేకం ఎందుకు అని చెప్తున్నారు. అసలు ఏంటి దీని వెనకాల ఆంతర్యం ఏంటి, ఇది నిజంగా ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా, ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియడం కోసం నేను ప్రస్తుతం ఇప్పుడు గురుగారితో ఉన్నాను. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు శివుడు అభిషేక ప్రియుడు కదా గురుగారు అని. అంటే అభిషేక ప్రియుడు అని ఎవరు చెప్పారమ్మా నీకు అని? అంటే జనరల్గా చెప్తుంటారు కదా గురుగారు, పెద్దవాళ్ళు ఒక చెంబడి నీళ్ళు పోసినా శివుడికి అనుగ్రహిస్తాడు, మనం కోరిన కోరికలు తీరుస్తాడు, కష్టాల నుంచి తప్పిస్తాడు అని అంటుంటారు. అంటే మీరు అన్నారు ఆయన నెత్తిలోనే గంగమ్మ కొలువై ఉంది కదమ్మా, ఆయనకు ప్రత్యేకించి అభిషేకం ఎందుకు అని, ఏంటండి అసలు దాని వెనకాల ఆంతర్యం ఏంటి? చూడండి, మనము సృష్టి రహస్యాల విషయాలు మీరు అడుగుతున్నారు కాబట్టి అమ్మా చాలా మంది చెప్పిన విషయాలు చెప్తే, ముల్లోకాధిపతి మహాముఖంటి అంటే ఆయన రుజువులు చేయబడిన దేవుడు. అంటే మూడు కన్నులు, ఇప్పుడు నీకు నాకు రెండు కన్నులే ఉండి మూడో కన్నుని కూడా చూడవచ్చు, అంటే సిక్స్త్ సెన్స్ అంటారు దాన్ని. కాకపోతే మనం రుజువు చేయలేము, నాకు మూడో కన్ను ఉంది నేను ఏదన్నా చెప్పగలను అని. కానీ పరమాత్ముడు చెప్పగలడు కాబట్టి దానికి ఫస్ట్ ఎవిడెన్స్ అనమాట, అది నేను నీకంటే ఎక్కువ చూడగలను అనడానికి. అది అడ్డుగా ఎందుకు ఉంటుందంటే, నువ్వు చూసే పద్ధతి వేరు, నేను చూసే పద్ధతి వేరు అని దాన్ని పొడుగు పెట్టినది చూస్తాం. కొద్దిగా మూసి ఉంటుంది, కొద్దిగా తెరిచి ఉంటుంది, నల్లగుడ్డు తెల్లగుడ్డు అలా కనబడేటట్టుగా ఉంటుంది. మీరు అడిగిన ఈ యొక్క ప్రశ్నకి మనం అంతరార్థం ఎలా తెలుసుకోవచ్చు అంటమ్మా, గంగని నెత్తి మీదే పెట్టుకున్నాడు కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు నీళ్లు పోసుకొని అభిషేకాలు చేసి ఏ గుడిలోకి వెళ్ళినా కూడా ఒక ఐదు ప్రదక్షిణలు చేశాక పోస్తూ వస్తూ ఉంటారు మానవులు. ఇప్పుడు శివుడికి అభిషేకం అనేది చేయడంలో అంతరార్థం ఏంటంటే, పవిత్రత కోసం పోస్తాం. ఆ నీళ్లు పరమాత్ముడి నెత్తి మీద పడుతున్నప్పుడు నీవు ఒక విధంగా ఆయన డిస్టర్బ్ చేసిన ఒక తరుణం అది. ఎలా అంటే, మహాముఖండిని ఏ రోజున నడచడం చూసారా మీరు భూమండలంలో, ఎక్కడైనా సంహారణ చేసేటప్పుడు చూసారా? కేవలం ఆయన చూసింది ఈ సృష్టి మొత్తంలో జరిగిన ఇన్ని యుగాల్లో కూర్చొని ఉండడం మాత్రమే. అంటే లయకారకుడు ఏం చేస్తాడనంటే, కారణ జన్మలోని కారణాల చేత కొన్ని సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న పనులు ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టుకోవడాలు, మగవాళ్ళు ఆడవాళ్ళమైన పైశాచికత్వాలు, మానభంగాలు, ఇవన్నీ జరుగుతూ వస్తున్న ఈ తరుణాన్ని పరమాత్ముడు ఆపాలి. ఇప్పుడు ఈయన ఉద్దేశం అంతా ఏంటంటే, గంగని నేను నెత్తి మీద పెట్టుకున్నా, మీ అభిషేకం నాకు అవసరం లేదు, నా పని నన్ను చెయ్యనేది. ఒక ముఖ్యమైన అంతరార్థాన్ని మీరు గమనించాలి, తండ్రి ఆయన పని ఆయన చేసుకునే అర్హత మనం ఇవ్వాలమ్మా. ఇంకోటి, ముల్లోకాధిపతి ఏం చెప్పాడంటే, మన గ్రంథాల్లో శివపురాణంలో తీసుకున్న ఇంకా వేరే ఏ గ్రంథాల్లో కూడా లయకారకులని ఆయన పుట్టించి పెట్టాడు, బ్రహ్మని రాతలో పెట్టాడు, విష్ణుదేవుడికి భూమండలాన్ని పాలించే అధికారం ఇచ్చాడు. అంటే డబ్బు రూపాన కానీ, ఆస్తి రూపాన, అంతస్తు రూపాన, ఇన్ని ఇచ్చేసిన తర్వాత పరమాత్ముడు ఏం చేస్తాడంటే, జీవానికి ప్రాణం పోసి అత్యంత ముఖ్యమైన అగ్రబ్రహ్మలోకానికి అధిపతి అయిన, నీవు పుట్టిన తర్వాత ఎలా చనిపోవాలి, ఎలా బతకాలి, ఈయన గారు చేసిన పూర్వ వైభవాలన్నీ మహాముఖండి ఇలా కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, నేను పుట్టించిన ఈ జీవిని కడపలోపి ఎవరిని రానియకుండా నేను వింటే కదా నా బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి, మీరు అభిషేకాలు చేసి అదితో సరిపోకుండా పాలతో చేసి, నెయ్యితో చేసి, ఇంకా పలు విధాలుగా అభిషేకాలు మీరు చేస్తే వీటిని నేను తట్టుకొని నేను ఎలా నా బిడ్డలని కాపాడగలను, నేను కూర్చున్నదే నా లింగాన్ని పూజించవద్దు మీరని. లింగాన్ని ఎవరు పూజిస్తారు, నీవు పూజించగలవా? ఇప్పుడు మానవుల లోకాన్ని మనం మాట్లాడుకుంటే ఒక లింగాన్ని పూజించరు, కేవలం శివలింగాన్ని మాత్రమే పూజిస్తాం. మిగతా మానవుల శరీరంలోకి వచ్చి ఒక వ్యక్తిని లేకపోతే ఒక స్త్రీని కానీ మనం ఆ పూజ చేసే స్థితిగతులు ఎక్కడ కనబడవు. లింగం అంటున్నారు, శివలింగం అంటున్నారు. శివలింగం అనేది ఏంటంటే చూడమ్మా, పరమాత్ముడు పరమాత్ముడి యొక్క పనిని చేయనియాలి అని అంటున్నాను నేను. ధ్యానంలో కూర్చున్న మహనీయుడు ఒక కుటుంబం, ఒక విలువ, ఒక సంసారం, ఒక సాగరం, ఒక సౌభాగ్యవతిని చూస్తున్నాడుగా. ఆ వాటిని కాపాడడానికి మీ ఇంటి ముందే కులదైవాన్ని పెట్టాడుగా, నీ ఇంట్లోనే మనకు దగ్గరలోనే సౌభాగ్యవతిని పెట్టాడుగా అర్ధనారీశ్వరి రూపంలో. ఓకే, వీటన్నిటికి మించి కులదైవాన్ని ఇలవెలుగులను పెట్టాడు. ఇంతమంది చేస్తున్న పనిలో సృష్టి నుంచి వైపరీత్యం అంటే, భూమండలంలో భూకంపం రావచ్చు, భూమి పెకిలించవచ్చు,
ఏదైనా పైనుంచి ఇంకేదైనా పిడుగులు పడవచ్చు, ఆకాశం ఇంకెక్కువ ఏదైనా కావచ్చు, అగ్ని రూపాన రావచ్చు, అడవి రూపాన ఇంకేదైనా ప్రమాదాలు రావచ్చు. లయకారకుడిని కాబట్టి నేను వాటిని కాపాడాలి. భూమండలంలో ఉన్న మానవులను కాపాడడానికి పక్కపక్కనే నేను శక్తులను పెట్టాను. మరి ఈ శక్తులను కాపాడడానికి నేను కూర్చున్నాను కదా, నా పనిని నీవు ఎలా ఈ యొక్క అభిషేకాల ద్వారా ఇంకా ఏదైనా పూజల ద్వారా నాకు మీరు భగ్నం ఒక విధంగా చేస్తే 30% ఇప్పటికీ భూమండలం చెడిపోయింది, మానభంగాలని, దొంగతనాలని, నమ్మకాలని, ఏదో విధంగా వెన్నుపోట్లని ఇంకా 70% ఉంది. మనం ఈ విధంగానే భక్తి చేయడం తప్పు కాదు. శివలింగానికి పూజ చేసే తంతు ఒకటి, ఒకసారి శివలింగం దగ్గర ఒక పురోహితుడి ద్వారా అభిషేకం చేశాముగా, మళ్ళీ ఇంకోళ్ళు రావాలా అదే అభిషేకం చేయడానికి? ఎంతమంది వస్తూ ఉంటే, ఎంతమంది చేస్తూ ఉంటే అక్కడ నువ్వు ఆలోచించమ్మా, నీ మీదైతే నువ్వు పోస్తే ఊరుకుంటావా నీళ్ళు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మామూలు పక్కనే ఒక మనిషి 10 నిమిషాలు నిలబడితే కొంచెం అటు ఎలవాయా అంటావా? అలాంటిది మహాముఖ్ అంటే ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు పోస్తావు నీవు గంగా నెత్తిలో? నేను పెట్టుకొని ఉన్నాను కదా గంగా అని చూపిస్తూనే ఉన్నాడు కదా రుజువు. ఆయన రుజువుని మనం ఏ విధంగా స్వీకరించాలి? పరమాత్ముడు ఎందుకు కూర్చున్నాడు లింగరూపానని నీవు అడిగిన ఒక ప్రశ్నకి జవాబు ఏంటంటే, లింగరూపాల్లో ఉన్నా కూడా నన్ను పూజించారు ఏమో, నేను సృష్టిని కాపాడే పనిలో ఉంటానేమో అని ఆయన గారి ఉద్దేశాన్ని శాసన గ్రంథాల్లో రాసిన దాన్ని చాలా సందర్భాల్లో చెప్పలేరు. కానీ పెకిలిచ్చి చూస్తే విషయం ఉన్నది. నేను అనేది ఏంటంటమ్మా, మహాముఖంటి చేస్తున్న ఒక పరీక్ష చాలా బలమైనది. 4 జాతుల్లో మనం 4 రకాల లోకాలను చూసాం. కలియుగం ఒక లోకం, ద్వాపర యుగం చూసాం, తర్వాత త్రేతాయుగం చూసాం, దైవలోకానికి సంబంధించిన మొదటి యుగం చూసాం. మొదటి యుగం వచ్చి బంగారంతో ఉండే అమ్మ. అప్పుడు దేవతలే, ఇప్పుడు మీరు ఒక దేవత, నేను ఒక దేవత, మన ఇద్దరము దేవతలే, మనకు అవసరాలు లేవు. అప్పుడు ఆకలి లేదు, దప్పికలు లేవు, ఏమీ లేవు. ఒక జీవితం అనేది సుఖంగా నడిచిపోయేది. వాహనాల్లో తిరగడాలు, రావడాలు, చేయడాలు, ఈ విధంగా ఉన్న ఒక తరుణం. తర్వాత వెండితో వచ్చిన ప్రపంచం వచ్చేది. అంటే కొంతమంది నమ్మి కొంతమంది నమ్మని స్థితికి వచ్చాము. ఆ తర్వాత వచ్చేసరికి మనుషులు ఎలా అయిపోయారంటే అమ్మ, ఇత్తడి అంటే కనబడి కనబడని, అంటే పైన పటారం లోన లోటారం అంటామా, దాన్ని ఏం చేశారంటే ఇత్తడి రంగు ఏంది బంగారం. అంటే కనబడేదంతా ఇప్పుడు ఒక విధంగా చూస్తే మనకంటే ముందు జీవితం ఎలాంటిదంటే అమ్మ, రాసుకొని పూసుకొని ఉన్న జీవితాలు అవి. అంతరార్థం లోపలికి వెళితే గెలిచేటివిగా, అంటే ప్రత్యక్షంగా వారు ఒక స్థితిగతులను అనుభవించారు ఈ 3 లోకాల్లో. ఈ 4వ లోకాన్ని ఇనుముతో పోల్చవచ్చు మనం. ఎలా పోల్చవచ్చు అనంటే, మానవులది పైశాచికత్వం ఎదుటి వ్యక్తిని వెన్నుపోటు ఒక విషయం, రెండవది నమ్మినవాడు మోసం చేయడం, మూడో విషయం నిన్ను నమ్మి ఒక తండ్రి ఒక భార్య ఒక అంటే ఒక ఇల్లు కుటుంబం నుంచి ఒక ఆడపిల్లని 18వ సంవత్సరం అవంశుభం తెలియ అమాయకురాలని నీ చేతిలో పెడితే ఉరి స్తంభానికి ఎక్కిస్తావా అని చేతులతో పెట్టడానికి ఏ శాసనం చెప్పింది? నిన్ను నమ్మి వచ్చిన ఒక ఆడదాని ప్రాణం తీయడానికి బాల్యంతలు చనిపోతున్నారు. చనిపోయిన 3 పుట్టిన 3 నెలల పిల్లని చిత్ర గుప్పల పడేస్తున్నారు. ఎవడివి నీవు? ఒక శాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసిందంటే, మానవుడిని మానవుడిలాగా చూసినప్పుడు అంతఃకరణ శుద్ధితో గెలిచినప్పుడే కదా నేను ఉన్నాను అని రుజువు చేయడానికి నా లింగరూపాన్ని పెట్టాను అక్కడ. అందుకు నాకు అభిషేకాలు మీరు చేస్తున్నప్పుడల్లా జరుగుతున్న ఈ అనార్థాలని నేను ఎలా ఆపగలను? ఒక విష్ణుదేవుడు ఎక్కడైనా ప్రత్యక్షమై మాట్లాడిన సందర్భాలు చూసారా? భూమండలం మీద అత్యధికంగా మాట్లాడిన ముఖ్యమైన మహానీయుడు ముఖంటి మాత్రమే. ఆయనే మాట్లాడతాడు, వచ్చి ఆయన్నే వరాలు ఇస్తాడు, ఆయనే వరానికి విరుగుడు ఇచ్చినవాడు కదా. ఆ మహాముఖంటి అనేది ఒకటే అమ్మా. నీవు చేసేది అంతఃకరణ శుద్ధితో చేస్తే నువ్వు ఒక చెంబుడు నీ ఉన్నావు కదమ్మా. ఆ గంగని వచ్చి మొక్కుకొని విభూతి పెట్టినా నాకు ధర్మమే, నేను నా కార్యకలాపాలలో నిమ్మలంగా చేసుకోగలను. 100 సార్లు 100 మంది వచ్చి ఒకటే పూజ, ఒకటే విధానం, ఒకటే విధంగా అలంకరణ చేస్తూ ఉంటే మహాముఖంటి విషయానికి మాట్లాడితే ఆయనని ఒక విధంగా మీరు డిస్టర్బ్ చేసినట్టే. ఎలా చేస్తాడు? ఒక సాధు లక్షణం ఏంటమ్మా, మీరు మనం ఇద్దరు మాట్లాడుకుంటే ధర్మాన్ని మనం మాట్లాడతాం. అమ్మా ధర్మం ఏంటి ఏంటి? ఫస్ట్ సౌభాగ్యవతిని కాపాడాలి, అంటే భర్త బాగుండాలి, భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇల్లు బాగుండాలి, అందరు కూర్చొని తినాలి. ఈ విషయాలు వదిలిపెట్టేసేసి విదేశాలకు వెళ్ళి లక్షలు సంపాదించి మధ్యమత్తులో నీవు ఎక్కడ ఉన్నావో తెలియని స్థితిగతిలో ఉన్న ఈ జీవితం ఏ విధంగా బాగుపడుతుంది? అంటే మానవుడు ఏం చేస్తున్నాడు నువ్వు ఆలోచించమ్మా. అయితే మీరు అంటున్నారు ఇవంతా, గానీ నేనేమంటానంటే గురుగారు, ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇప్పుడు శివుడు వీటన్నిటిని అడ్డుకోవాలి అనుకుంటున్నాడు, ఆ మధ్యలో మీరు చేసే ఈ కార్యక్రమాలని ఆయనకి ఇబ్బంది అంటున్నారు. అసలు ఇవన్నీ జరగకుండా చూసే అంటే ఆయన చేతుల్లో ఉంది కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఎన్నో సందర్భాల్లో భూకంపాలు అకారణంగా కరోనా వచ్చి ఎంతో మంది పోయారు, మరి హింటిస్తూనే ఉన్నాడుగా మీకు. వింటున్నావా? వింటలేముగా. అంతకుముందు 100 సంవత్సరాల క్రితం కలరా వచ్చి ఎందరో చనిపోయారు, కాలం చేశారు. నీకు తెలుసా అమ్మా, 17వ శతాబ్దంలో కేవలం పురుషులు మాత్రమే చనిపోయిన రాజ్యం అన్నది, కేవలం మగపిల్లలే చనిపోయారు ఒక వ్యాధి వచ్చి. ఆ వ్యాధి వల్ల కేవలం మగపిల్ల ఒక ఒక ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, అంతే చనిపోయేవాడు. ఎందుకనండి ఆ స్థితిగతి ఎలా వచ్చిందనంటే, ఒక మానభంగం చేసేసి మగవాడినన్న తీరు
మీసాలు మేలేసి నేను రాజు గర్వం అహం, ఇలాంటి అహాన్ని కుటుంబాలలో ఎవరికి ఒకరికొకరికి బాధ ఉంటుంది కదా. 100 మందిలో ఒక తల్లి కన్నా ఆ మనోవేదన ఉంటుంది కదా బిడ్డకి జరిగిన విషయానికి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత సొసైటీలో కూడా జరిగాయి కదా చాలా చాలా విషయాల్లో, ఒక కుటుంబం బాధపడిందో చూస్తాం. ఆ కుటుంబమే మనమైతే ఎంత బాధ అవుతుందని తెలిసిన రోజు ఇవాపచ్చు. అలా ఒక విషయం జరిగినప్పుడు అమ్మ భిక్షాటన చేయడానికి ఒక వీరుడు ముందుకొచ్చి, మేము భిక్షాటన చేస్తాము, ఊరిలో ఉన్న మగవారిని చంపడం మీరు ఆపితే ఆ మహాముఖంటికి నేను ప్రత్యేకంగా వచ్చి అభిషేకాలు చేసి ఆయనకి కావలసిన విషయ వివరణలు నేను ఇస్తానని మొక్కి ఆయన 47 రోజులు ఈ భిక్షాటన అనేది మొదలైంది కూడా ఈ స్వాములది ఆ శతాబ్దం నుంచే. ఆయన గారు వెళ్ళేసి చేసి అన్ని పూజలు మెచ్చి చేస్తే ఆ తరుణాన్ని ఆపి ఈ ఆయుర్వేదిక వనమూలికల గ్రంథాలను తీసి శాస్త్రజ్ఞానాలు ఋషులు ఉంటారు కదా వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత కాపాడబడ్డారు. మన చరిత్రలో రాస్తుంది మీరు చూడండి, 300 సంవత్సరాల క్రితం కేవలం మగవాళ్ళు మాత్రమే చనిపోయిన ఒక తరుణం కూడా ఉంది మన దగ్గర. అంటే అంతటి హింట్లు పరమాత్ముడు ఇస్తున్నా కూడా మనం తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తుంటాం. మనిషిని మనిషి నమ్మలేని అప్పుడు మరి పరమాత్ముని ఎలా నమ్ముతాడు? ఇప్పుడు నేను ఒక సాధువుని కాబట్టి కనబడుతున్నా, నీ పక్కనే శివుడే వచ్చాడు అనుకో మా త్రిశూలం పట్టుకొని, ఆయన కూడా నువ్వు ఇంతగా చూస్తావా కానీ శివుడని నమ్ముతావా? ఎందుకంటే సొసైటీ 60-70 సంవత్సరాల నుంచే కొంచెం అన్ని విషయాల్లో చాలా ముందుకు వెళ్ళిపోయింది. దేవుడే లేడని గొడవపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే నువ్వు అన్న విషయం ఏంటంటే పరమాత్ముడు ఎన్ని చెప్పుతున్నా నువ్వు తెలుసుకునే జ్ఞానం లేదు కదా నీ దగ్గర, మరి ఎలా చెప్తాడు? కరోనా వచ్చి 100,000 పోయారా? కరోనా అనే పేరు పెట్టడం కంటే ముందు ఈ భూమండలంలో ఇప్పుడు చావులు లేవా? అదే వ్యాధితో చనిపోయిన ఉన్నారా? బాల్యంతలు చస్తూ ఉన్నారా? ఆడపిల్లలు చస్తూ ఉన్నారా? ఒక వయసులో యుక్త వయసులో ఉన్న ఒక యువకుడు కూడా చనిపోతున్నాడు ఊరి వేసుకున్న మందు తాగు యాక్సిడెంట్ వల్ల. అంటే ఇవన్నీ ఏ విధంగా మానవుడు క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే కుటుంబ నేపథ్యంలో దెబ్బతినడానికి ఎలా చెప్పినా అర్థం చేసుకోవట్లేడు ఒక కారణాల జన్మ ఒక కారణం చేత అని చెప్పినా కూడా ఒకసారి సృష్టిని పికిలించి మరీ చూయించాడు. ఇలాంటి విషయాలు మరి ఒక మానవతా దృక్పథంతో చూసడం వదిలిపెట్టేసేసి ఎవడికి రాసుకుంటే వాడు పోతాడులే అని అంటే అమ్మ మరి వచ్చే జనరేషన్స్కి ఏమిస్తున్నట్టు. ఒక గుణపాఠం నీవు ఇవ్వాలంటే మరి ఆ గుణపాఠం ఏ విధంగా ఉండాలి? మంచి పాఠం అయి ఉండాలా? ఈ మనోవేదన పాఠం అయి ఉండాలా? మంచి పాఠం. ఇప్పుడు ఉన్నారా 15-16 సంవత్సరాలు ఉన్న యువతలు మన మాట వినేవాళ్ళు? లేదండి. ఎందుకు వినట్లేదంటే అమ్మ ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఓపికలు నశించిపోయాయి. ఆ ఓపికలు ఎలా వస్తాయి? మీరు అన్నారు కదా పరమాత్ముడు ఎలా ఆపుతాడో ఎలా ఆపుతాడో అని. అంటే ఆయన ఎన్ని విధాలుగా ఆపినా మానవుడు అసలు ఎందుకు అనేది ఒక్క పురోహితుని అడిగారా? పరమాత్ముడు ఏమనుకుంటున్నాడు దేవుడి విషయాలు చెప్పండి, హిందూ ధర్మంలో మనం పుట్టాము కదా అని ఒక 100 మంది పురోహితుల దగ్గరికి వెళ్తే ఏమన్నారమ్మా? అమ్మా ఒంటికి పసుపు రాసుకోండి, ఇంట్లో ఉన్న తులసి మొక్కల్ని పూజించండి, దైవ కార్యక్రమాలలో ఆయుర్వేదిక వనమూలికలు ఇంట్లోనే చేసుకోండి అని చెప్పిన వాళ్ళు 100 మంది ఉన్నారు కదా. అపార్ట్ ఆ డిస్కషన్ వదిలిపెట్టేసి మనం వైద్య బుద్ధాన వైపే ఎక్కువ వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు మరి పరమాత్ముడు ఆ మార్గాన్ని ఇచ్చింది, మరి తెలుసుకోవాల్సిన జ్ఞానం అనేది మనకు ఉన్నదా లేదా? సృష్టిలో పరమాత్ముడు వచ్చి ముక్కోటి దేవతల రూపాలను సృష్టించాడు. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నీవు కూడా ఒక దేవత స్వరూపమే. నీ దగ్గర నుంచి విషయాలు నేను సేకరించాలి, నా దగ్గర నుంచి నువ్వు సేకరించాలి. ఇక్కడ అలా లేదు కదా, సొంత లాభమైన విషయాలు కదా. మరి పరమాత్ముడు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడే తరుణాలు 150 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది. మీరు ఒక మాట అన్నాడు రుద్రాభిషేకం అన్నారు ఇందాక మన మాటలు కదా, ఆ రుద్రుడితోనే వెళ్ళిపోయింది మహాముఖంటి మాట్లాడే మాటలు. తర్వాత ఇంకా ఈ భూమండలంలో ఇంకా మానవుడికి కనబడిన తరుణాలే లేవు. దేవుడు ఎక్కడ కనబడ్డాడా? మీరిన్న ఈ పుట్టిన ఇన్ని రోజుల్లో లేడు మహాముఖంటి కనబడిన కాదు. ఏ దేవత ఎవరికి కనబడలేదు? కళలో కనబడ్డారంటారు, ఎక్కువ ముసలి రూపంలో కనబడ్డారు అంటారు, ఒక బాబా రూపంలో వచ్చారంటారు. చూడమ్మా భూమండలం మీద మానవులు చేసుకున్న ఆ తప్పిదాలని చెప్పి 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 పరమాత్ముడు వెనక్కి జరిగి కూర్చుండిపోయాడు అక్కడ. ఇక నేనే ఆపుతా, నేనే చేస్తా. ఒక వివేకానందుడు ఒక కారణజన్ముడు, ఒక బ్రహ్మంగారు ఒక కారణజన్ముడు, ఒక జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒక సృష్టిని ఆయన కదిలించినవాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మారాలి కదా. వాళ్ళు జరిగిన సందర్భాల్లో 100 అయిపోయాయి. ఇప్పుడు ఎవరి ద్వారా కావాలి అంటున్నా నేను. ఇప్పుడు అది ఎప్పుడు నీవు మారితే, నీ వాళ్ళు ఇంకోలు మారితే, ఇంకోలు ఇంకోలు మారితేనే కదా పరమాత్ముని మనం చాలా ప్రశాంతంగా చేరిన వాళ్ళం అవుతాము. పుట్టించుకున్నవాడు ఎలా చంపుతాడు గురువుగాడు, మరి ఆ విధంగా ఎందుకు జరుగుతుంది గురువుగారు అన్న మీ ప్రశ్నకి జవాబు ఏంటంటే, నీ పక్కన జరుగుతున్న వైపరీత్యంలో న్యాయం ధర్మం అనేది నువ్వు చూడకపోతే మనకెందుకులే అని అంటే మరి పరమాత్ముడి పని ఎక్కడ ఉంది? మరి ఆయన పని చేయనియట్లేదు కదా మనం. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తామమ్మా? వచ్చావు రాగానే సాయిబాబా దగ్గరికి వెళ్తే నాకు మంచి అనిపించింది, ఇప్పుడు పూజించాను అన్నావు కదా, ఎందుకు వెళ్ళావు? మరి నమ్మకం లేని ఆ నమ్మకం మరి నువ్వు సొసైటీలో పోగానే ఎందుకు రావట్లేదు? ఒక గుడిలోనే ఎందుకు వస్తుంది? ఒకప్పుడు ఏంటంటే ఒక్క వ్యక్తితో మాట్లాడినా, ఒక వ్యక్తితో మనం ఏదైనా స్వీకరించినా కూడా అవతల వ్యక్తి నుంచి నమ్మకం మా వాడు మా ఇల్లు అని చూసేవాళ్ళం. కాబట్టి పరమాత్ముడు ఆజ్ఞాపన బాగా నడిచేది. ఇక్కడ అలా లేదు, ఫోన్పే జీపే. మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు. ధర్మం రక్షతి రక్షత. ఉంటామమ్మా.